నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. పెట్రోల్ ధరలు తగ్గించాలి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణరావు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకుల ధరలు పెంచి పేదవాడి కష్టార్జితాన్ని కేంద్ర ప్రభుత్వం లూటీ చేసి ఖజానా నింపుకుంటూ ఉందని ఆరోపించారు. కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. కరోనా బ్లాక్ ఫంగస్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దూదిపాల బుచ్చిరెడ్డి, వైనాల కుమారస్వామి, చిందం రవి, నిమ్మల రమేష్, కుక్కల భిక్షపతి, నాగేశ్వరరావు, మార్కండేయ, జగన్, రఘు తదితరులు పాల్గొన్నారు. వైద్యం పట్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుండి వైఖరి డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని ఈరోజు నియోజకవర్గ వారిగా ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెంచినటువంటి డీజిల్ పెట్రోలు కేంద్రం కనుక తగ్గించని పరిస్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కేరళ కానీ ఇతర రాష్ట్రాల్లో 12 రూపాయలు 14 రూపాయలు ట్యాక్సీ భరిస్తూ ధరలను తగ్గిస్తూ ఉన్నారు. కనుక పక్క రాష్ట్రాలను చూసి ఈ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించి పేద ప్రజల మీద భారం పడకుండా చూడవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లో కొరకు కంపెనీ వాళ్లకు డబ్బులు కట్టడం కనుక ముందు చూపు లేక ఈరోజు వ్యాక్సిన్ స్టోరేజ్ చేసుకోలేక ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇప్పించడంలో కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. వైఫల్యం చెందిన పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి మేము 2500 కోట్ల రూపాయలు కంపెనీలకు కట్టించి అందరికి కూడా వ్యాక్సిన్ ఇస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. అది ప్రకటన వరకే ఉంది తప్ప వ్యాక్సిన్ విషయంలో 2500 కోట్లు కంపెనీలు కట్టలేదు. కట్టగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా వైఫల్యం చెందడం జరిగింది. ఇక్కడ శ్యాంపేట పిఎస్సి హాస్పిటల్ కానుండి చూస్తే భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రం, అదేవిధంగా జిల్లా కేంద్రంలో జయశంకర్ గారి, ప్రొఫెసర్ కీర్తిశేషులు జయశంకర్ గారి పేరు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు కొట్లాడినటువంటి వ్యక్తి, రూపకర్త, ఒక ఉద్యమకారుడు, వారి పేరు పెట్టి కనీసం ఆ జిల్లా కేంద్రంలో హాస్పిటల్ బిల్డింగ్ కట్టి హాస్పిటల్ను ఓపెన్ చేయడంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందడం జరిగింది. గెలిచినటువంటి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి కానీ, ఇక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, ఈ జిల్లా మంత్రి కానీ, ఎంపీ కానీ పూర్తిగా వైఫల్యం చెందడం జరిగిందని గుర్తు చేస్తూ ఉన్నాం. కరోనాతో ఈ నియోజకవర్గంలో 150 మంది చనిపోయారు. బ్లాక్ ఫంగస్తో సుమారు 20 మంది దాకా చనిపోయారు. కరోనా వైద్యం పట్ల ఈ యొక్క పిఎస్సిలో, సివిల్ హాస్పిటల్లో, ఇక్కడ ఈ యొక్క శ్యాంపేట హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ లేడు, వైద్యులు లేరు, మందులు లేవు. కనుక పిఎస్సి హాస్పిటల్ నామ మాత్రమే కాదు, వైద్యాన్ని పటిష్టం చేస్తా అన్నారు. చేయడంలో పూర్తిగా రాష్ట్రం, కేంద్రం రెండు కూడా విఫలం చెందడం జరిగింది, వైఫల్యం చెందడం జరిగిందని గుర్తు చేస్తూ ఉన్నాం. కరోనాను, అదేవిధంగా బ్లాక్ ఫంగస్ను, ఇతర రోగుల కింద బాధపడుతున్నటువంటి పేద ప్రజలకు అనుకూలంగా ఆరోగ్యశ్రీలో చేర్చి పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వ్యాక్సిన్కి ఇప్పుడైనా డబ్బులు కట్టి తెప్పించి పేద ప్రజలందరికీ 2 సంవత్సరాల నుంచి వృద్ధుల వరకు అందరికీ కూడా వ్యాక్సిన్ ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
ఇక్కడ శ్యాంపేట పిఎస్సి హాస్పిటల్ తో పాటు ఈ నియోజకవర్గానికి సంబంధించిన పిఎస్సి హాస్పిటల్ సివిల్ హాస్పిటల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఖాళీలను నింపి పరికరాలను ఉంచి అన్ని టెస్టులు చేసే విధంగా చర్యలు చేపట్టాలి తెలంగాణకే కేంద్ర బిందువైనటువంటి ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందువైనటువంటి ఎంజీఎం హాస్పిటల్ లో కూడా బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్స్ గాని కరోనా మందులు గాని బ్లాక్ ఫంగస్ మెడిసిన్స్ మందులు గాని అన్ని రకాలుగా ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను నింపి పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని మీకు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఈరోజు మీ సంపాదన మీద ఉన్నటువంటి ఏదైతే ప్రేమ దోసుకున్న ఉన్నటువంటి మీద ఈ శ్రద్ధ ఈ యొక్క వైద్యం పట్ల ఖాళీలను నింపే విషయంలో పేద ప్రజల ప్రాణాలు కాపాడే విషయంలో పూర్తిగా ఈ ప్రభుత్వాలు వైఫల్యం చెందడం జరిగిందని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఓట్లు ఎట్లా దండుకోవాలి డబ్బులు ఇట్లు ఇచ్చి అది అది ఆ నాయకులను కొనుక్కోవాలి ఈ రాష్ట్రాన్ని ఎట్లా గుప్పిట్లో పెట్టుకోవాలనే ఆలోచనే తప్ప కేంద్రానికి రాష్ట్రానికి పేద ప్రజల ప్రాణాలు కాపాడాలనే చిత్తశుద్ధి పూర్తిగా లేదు అనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించి కరోనాను బ్లాక్ ఫంగస్కు ఉపయోగపడేటువంటి ఇంజెక్షన్స్ కానీ మందులను ఆ పిఎస్సి సివిల్ హాస్పిటల్లో ఎంజీఎంలో ఉంచి పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం కరోనాలో బ్లాక్ ఫంగస్తో చనిపోయినటువంటి ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ యొక్క పోషణకర్తలు తల్లిదండ్రులు చనిపోయి ఉన్నారో కుటుంబం అనాథగా రోడ్డు మీద పడి ఉన్నది వారికి వెంటనే కేంద్రం కానీ కేంద్రం 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇద్దరు కూడా కలిసి 10 లక్షలు ఎక్స్గ్రేషన్ చెల్లించి